जीवम से जीवाहारम प्रभु से नित्य जीवम हालेलुया 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 से जीवाहारम प्रभु से नित्य जीवम ఏసే జీవహారం ప్రేక్షకులకు క్రీస్తు నామంలో వందనములు. గత 60 సంవత్సరాలుగా మా ఇండియా రూరల్ ఈవాంజెలికల్ ఫెలోషిప్ ప్రభు పరిచర్యలో కొనసాగుచున్నది. ఇది దైవజనులు రబ్బ ప్రసాదరావు లూదియమ్మ గారి ప్రార్థన ఆశీర్వాదంతో స్థాపించబడినది. ప్రస్తుతము వారి కుమారులైన బిషప్ డాక్టర్ ఇమాన్యుల్ రబ్బ గారు ప్రసారాధ్యంలో ప్రపంచమంతటా విస్తరించినది. ఇప్పుడు దైవజనుల నుండి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని వినే ముందు ఒక మధుర గీతాన్ని ఆలకిద్దాం. ఎన్నో విచిత్రాలు జీవన పోరాటంలో ఎన్ని చిత్రాలు
చిత్రాలు జీవన పోరాటంలో పలు హృదయాలలు ఆవేదనలు పలికిస్తే వేదన అపశృతులు ఎన్ని చిత్రాలు జీవన పైనంలో మోషే జీవిత చరిత్ర మనం నిర్గమకాండంలో నుండి చూస్తా ఉన్నాం प्रभु देवड़ सेलविच्चिन रीतिगा वीळ्ळु सीनाई अरण्यं दग्गरिकि वच्चारु सीनाई अरण्यं दग्गरिकि वच्चिनप्पटिकी मूडु नेललैंदि ऐगुप्तु देशं नुंडि बयलुदेरि मूडु नेललकि सीनाई अरण्यंलो चेरारु सीनाई अरण्यंलो चेरिन तर्वात प्रभु देवड़ मोषेनि ईयोक्क सीनाई कोंड मीदकि वेळ्ळक मुंदु ओक निबंधन चेप्ता उन्नाडु नी प्रजलकि ई विधंगा आज्ञापिंचु यू नीड् टू गेट रेडी నీవు దేవుణ్ణి కలుసుకోవాలంటే సిద్ధపడవలసిన అవసరం ఉంది. దానికి ఏంటంటే శుద్ధమైనటువంటి హృదయాలు కావాలి, కడగబడిన హృదయాలు కావాలి. రెండవదిగా ఉతికినటువంటి బట్టలు వేసుకోవాలి. బట్టలు శుభ్రం చేసుకోండి, మీ యొక్క హృదయాలు శుద్ధి చేసుకోండి, తర్వాత నా దగ్గరికి రండి. ఆ కొండ పర్వతం దగ్గర నిలబడినప్పుడు ఎవడు కూడా ఆ కొండని తాకకూడదు. ఈ కొండ మీద దేవుడు ప్రత్యక్షమైనటువంటి సమయము ఆసనమై ఉంది. ఎవడైతే ఆ కొండని తాకుతాడో అక్కడికక్కడే మాడి మసి అయిపోతాడని చెప్పి ప్రభు అనేటువంటి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పెద్దల దగ్గరకు వచ్చి మోషే చెప్తా ఉన్నాడు, ప్రభు అనేటువంటి దేవుడు ఈ రీతిగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, ఈ రీతిగా చేయడానికి అందరికి ఇష్టమేనా? అందరూ సమ్మతమేనని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ప్రభు అనేటువంటి దేవుని పిలుపు ప్రకారంగా మోషే సీనాయి కొండ మీదకి ఎక్కి వెళ్తా ఉన్నాడు. దేవుడు సీనాయి కొండ మీదకి పిలిచాడు. ఎందుకు అంటే ప్రభు అనేటువంటి దేవుడు తన ప్రజల్ని తన సొత్తుగా చేసుకోవాలని చెప్పి తన యొక్క నిబంధనలు ఆజ్ఞలు ఈ యొక్క రాతి పలక మీద కాదు, కానీ ప్రభు అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రతి ఒక్క హృదయంలో వ్రాయాలని చెప్పి ఆ రాతి మీద చెక్కడం కాదు, కానీ వారి హృదయాల మీద చెక్కాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభు అయినటువంటి దేవుడు వీళ్ళని సీనాయి అరణ్యం ద్వారా నడిపిస్తూ వచ్చాడు. సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. ప్రభు అయినటువంటి దేవుడు మోషేని సీనాయి కొండ మీదకి పిలిచాడు. సీనాయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత 40 రోజులు సీనాయి కొండ మీదే ఉండిపోయాడు. దేవుడు చాలాసార్లు మనల్ని తన యొక్క సన్నిధికి పిలిచిన తర్వాత తన యొక్క రాజ్యానికి వారసులుగా చేసిన తర్వాత వెంటనే మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. దేవుని కలుసుకోవడానికే వచ్చారు, దేవుని సన్నిధిలోనే చేరారు, దేవుని ఆజ్ఞ ప్రకారమే సీనాయి కొండ దగ్గర నిలబడి ఉన్నారు. అయితే ప్రభు అయినటువంటి దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఈ యొక్క ప్రజల యొక్క ఓర్పుని సహనాన్ని కనిపెట్టడానికి వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి ప్రభు అయినటువంటి దేవుడు మోషేతో అక్కడ మాట్లాడటం ఆలస్యం చేశాడు. మోషే కొండ మీద ఉండిపోయాడు. కొండ మీద ఉండేటప్పటికి ప్రజలందరూ కూడా వీళ్ళ యొక్క హృదయాలు మొదటి నుండి కూడా ఇశ్రాయేలు ప్రజల హృదయాలు కృతజ్ఞత లేనటువంటి జీవితాలు, తర్వాత తిరుగుబాటు చేసేటువంటివి, మెడవంగని ప్రజలు, దేవునికి అవిధేయులైనటువంటి ప్రజలు, ఇలాంటి ప్రజల్ని ప్రభు అయినటువంటి దేవుడు ప్రేమించి వాళ్ళ బానిసత్వంలో ఉండి మొర పెడితే ప్రభు అయినటువంటి దేవుడు వాళ్ళ యొక్క మొర ఆలకించి వాళ్ళ బానిసత్వం నుంచి బయటకు తీసుకొస్తే మూడేళ్ళు అయ్యింది. ఇప్పటికీ మూడేళ్లకే దేవుడు చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయారు. ఫరో వాళ్ళని వెంటాడుతున్నప్పుడు ఫరో చేతికి వాళ్ళని అప్పగించలేదు. ఎర్ర సముద్రం మీద వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మంచినీళ్ళు లేకపోతే రెఫదీంలో మంచినీళ్ళు బండ నుండి తెప్పించాడు. మా ఈ యొక్క భోజనం కావాలంటే మన్నా కురిపించాడు, మాంసం కావాలంటే పూరేళ్ళు పడి చనిపోతే లేకపోతే పడతా ఉంటే ఆకాశం నుండి కొట్టుకొని తిని మాంసం తిన్నారు. ఈ రీతిగా ప్రభు అయినటువంటి దేవుడు మారాలో ఈ యొక్క చేతనటువంటి నీళ్ళు మంచినీళ్ళుగా మార్చాడు. ఇన్ని అద్భుతాలు చేస్తూ నడిపిస్తూ వస్తే మూడు నెలల్లోనే వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారని చెప్పి 107వ కీర్తనలో ఉంటుంది. 106, 107 కీర్తనలు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం వీళ్ళు ఏ రీతిగా దేవుని దగ్గర నుండి వచ్చిన తర్వాత ఏ రీతిగా మాటి మాటికి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారో కనబడతా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు. ప్రభు అయినటువంటి దేవుడు ఆయన ఒకవేళ నిన్ను పిలిచి ఉండొచ్చు, నీ పాపాలు క్షమించి ఉండొచ్చు, అయితే కొంతకాలంగా నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, నీ ప్రార్థన వినబడటం లేదు, ప్రార్థనకి సమాధానం రావడం లేదు. ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశంతోనే నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడం లేదు.
నీ ఓర్పుని నీ సహనాన్ని నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన ఇంకా ఆలస్యం చేస్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు? ప్రభునిటువంటి దేవుడు మోషేని పిలిచిన తర్వాత మోషే కొండ మీద తడవు చేయగా ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసేటప్పటికి ప్రజలు ఈ యొక్క నిజ స్వరూపం బయటపడిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర నిజ స్వరూపం బయటపడింది. రేపదీములు మంచినీళ్ళు లేకపోతే ఈ యొక్క మోషే మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు, సరగటం మొదలుపెట్టారు, గొనగటం మొదలుపెట్టారు. దేవుని నమ్మేదానికి బదులుగా, దేవుని మీద ఆధారపడి జీవించేదానికి బదులుగా వీళ్ళు దేవునికి అవిధేయులైనట్టుగా కనబడతా ఉంది, ఆలస్యమవుతా ఉంది. ఆ మోషే ఎవడో మాకు తెలియదు, ఏమైపోయాడో తెలియదు, కొండ మీదకి వెళ్ళిపోయాడు, అసలు బతుకున్నాడు చచ్చిపోయాడు తెలియదు. కాబట్టి ఆహారం నువ్వురా, నువ్వు ఉండవు కదా, నువ్వు మాకు ఒక దేవుణ్ణి చేయి. ఇశ్రాయేలు ప్రజలు నేనే మీ దేవుడిగా ఉండాలి, నేనే మీ యొక్క ప్రభువుని మీకు రాజుని అని చెప్పి వాళ్ళని విడుదల చేసి వాళ్ళని తన యొక్క ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను లేకపోతే నిత్య స్వాస్యానికి నడిపిస్తూ ఉంటే వీళ్ళంట ఏం చేయడం మొదలుపెట్టారు. అహరోను పిలిచారు. పిలిచిన తర్వాత అహరోను, అహరోను మా కోసం ఒక దూడం చేయి, ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఈ యొక్క బంగారపు దూడల్ని దూడ షేప్లో ఉన్నటువంటి దేవతను ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ప్రభు అయినటువంటి దేవుడు ప్రార్థన ఆలకించడం ఆలస్యమయ్యేటప్పటికీ, మోషే దిగిరాటం ఆలస్యమయ్యేటప్పటికీ వీళ్ళకి ఏం కావాల్సి వచ్చిందంటే దూడ కావాలి. నీ యొక్క జీవితం ఎట్లా ఉంది? కొంచెం ఆలస్యమైతే, ప్రార్థన నిలబడకపోతే, కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటే, శోధనలు ఎక్కువ అవుతూ ఉంటే పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నావా? పాత ఐగుప్తులోకి, ఐగుప్తు దేవతల తట్టు, ఐగుప్తు దేవుల తట్టు నీ యొక్క జీవితాన్ని మరల్చుకున్నట్టయితే నీ జీవితంలో వచ్చేది నాశనమే. ప్రభునటువంటి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, మీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర, మీకు తెలిసిన వాళ్ళందరి దగ్గర బంగారము వెండి అడిగి తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? దీంతో నాకు బలిపీఠాన్ని కట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ బంగారం వెండి పోగు చేసుకొచ్చారు. ఈ బంగారం వెండి ఈ యొక్క మీ యొక్క కుమార్తెలు, తల్లులు, లేకపోతే తండ్రులు ఎవరెవరి దగ్గర బంగారం ఉందో, వెండి ఉందో అంతా తీసుకురండి, అహరోను దగ్గర పెట్టారు. అహరోను దీన్ని కరిగించి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక బంగారపు దూడం తయారు చేస్తా ఉన్నాడు. ప్రభునటువంటి దేవుడు నిన్ను ప్రేమించి ఆధిక్యతలు ఇచ్చి జ్ఞానం ఇచ్చి సమస్తమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్నీ కావలసినటువంటి రంగులు ఇస్తే ఏం చేస్తున్నావు నువ్వు? బంగారపు దూడ చేసుకొని దాన్ని మొక్కుతా ఉన్నావా? పాత బ్రతుకులోకి వెళ్ళిపోతా ఉన్నావా? పాత జీవితం, పాత ఈ యొక్క దేవతల తట్టు తిరిగినట్లయితే ప్రభునటువంటి దేవుడు ముందుగానే వాళ్ళకు ఆజ్ఞాపించాడు, మీరు గనక మీ యొక్క దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు మీకు భయంకరమైనటువంటి శిక్ష రాబోతా ఉంది. అయితే ప్రజలు దేవుని మాటని లెక్క చేయలేదు. కొద్ది కాలమే, కొద్ది కాలంలోనే వాళ్ళకి ఐగుప్తులో విడిచిపెట్టినటువంటి ఆ బంగారపు దూడ గుర్తుకొస్తూ ఉంది. దూడను చేసిన తర్వాత ఆ దూడకి ఏం చేయడం మొదలుపెట్టారంటే మొక్కటం మొదలుపెట్టారు. తిని తాగి ఆడుతూ పాడుతూ చిందులేస్తూ ఉన్నారంట. భయంకరమైనటువంటి సీన్ అక్కడ ఈ యొక్క సీనాయారణ్యంలో తయారైంది. ప్రభునటువంటి దేవుడు వీళ్ళ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి తీసుకొచ్చింది తిని తాగి చిందులేయడానికి కాదు. ప్రభునటువంటి దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చింది తన యొక్క నిత్య స్వాస్థ్యమైనటువంటి కానాను దేశంలో ప్రవేశించాలని చెప్పి, దేవుని సొత్తుగా, దేవుని ప్రజలుగా వాళ్ళు జీవించాలని చెప్పి, వాళ్ళు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని లేకపోతే వీళ్ళకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యాన్ని నిత్యము అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభునటువంటి దేవుడు వీళ్ళని నడిపించుకుంటూ వస్తే వీళ్ళు తిని తాగి మత్తులై ఆటలు పాటలు పాడుతూ ఉంటే ప్రభు అయినటువంటి దేవుడు మోషేకి చెప్తా ఉన్నాడు, చూడవయ్యా నీ ప్రజలు ఏం చేస్తున్నారు. ఆ రోజు దేవుడు కొన్ని వేల మంది ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేశాడు, చనిపోయారు అక్కడికక్కడ పడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి దేవుడు నిన్ను ప్రేమించి నీ యొక్క విగ్రహారాధన కుటుంబంలోంచి, విగ్రహారాధన గ్రామంలో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను ఏదో ఈ యొక్క పరమ కానైనటువంటి పరలోక రాజ్యంలో చేర్చాలని చెప్పి నిన్ను చూస్తూ ఉంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నావా? పాత బ్రతుకొద్దు, పాత జీవితం వద్దు, ఒకప్పుడు వద్దనుకొని విడిచిపెట్టినటువంటి దాని చుట్టూ మళ్ళీ తిరిగి చూసేది ఎవరంటే కుక్కలు. ఏం చేస్తాయంటే వాంతి చేసుకునంట, మళ్ళీ అదే తింటాయి, ఇదేనా నీ బ్రతుకు? ఇలాంటి జీవితం జీవించే వాళ్ళ యొక్క జీవితాలు ప్రభునటువంటి దేవుని ఉగ్రతకి పాలు కాకుండా ఉండలేవు. ప్రభునటువంటి దేవుడు సెలవిస్తున్న మాట ప్రకారంగా వీళ్ళు చేయకుండా
ఈ యొక్క మోషే తడవు చేసేటప్పటికి వీళ్ళు విగ్రహానికి మొక్కడం మొదలు పెట్టారు. పాత జీవితం వెళ్ళిపోయింది. ఐగుప్తు దేవతల తట్టు, ఐగుప్తు దేవుళ్ళ తట్టు తిరుగుతూ ఈ యొక్క విగ్రహారాధన చేస్తా ఉన్నారు. ప్రభు అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి సౌలుని మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేశాడు. సౌలు 40 సంవత్సరాలు ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు. తర్వాత ప్రభు అయినటువంటి దేవునికి అవిధేయుడు అవడాన్ని బట్టి, దేవుని ఆజ్ఞ మేరటాన్ని బట్టి ప్రభు అయినటువంటి దేవుడు ఈ యొక్క సౌలుని తప్పించి దావీదుని రాజుగా ఏర్పాటు చేశాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన తర్వాత ప్రభు అయినటువంటి దేవుడు దావీదు గర్భంలో నుంచి వచ్చినటువంటి సొలొమోనుని రాజుగా చేశాడు. సొలొమోను తర్వాత సొలొమోను యొక్క జీవితాన్ని బట్టి, విగ్రహారాధన బట్టి, తన జీవితంలో దేవునికి అవిధేయుడు అవడాన్ని బట్టి, తన విగ్రహారాధన పురికొల్పడాన్ని బట్టి ప్రభు అయినటువంటి దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని రెండుగా విడగొట్టేశాడు. ఇశ్రాయేలు యూదా దేశాలుగా విడిపోయినాయి. రెహబాము, యెరోబాము అనేటువంటి వాళ్ళు ఈ రెండు రాజ్యాలని పరిపాలించడం మొదలుపెట్టారు. ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని, యూదా దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు దాదాపు 39-40 మంది రాజులుంటే, ఇందులో ఎక్కువ మంది దుర్మార్గులుగా దేవుని దృష్టికి అసహ్యంగా ప్రవర్తించారు అని చెప్పి మనం రాజుల గ్రంథంలో దినవృత్తాంతాలు చూస్తాం. దేవుని దృష్టికి యథార్థమైనటువంటి జీవితం లేదు, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు. ఇలాంటి ప్రజలు యెరోబాము రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత యెరోబాము ఏం చేస్తా ఉన్నాడంటే, ఇక్కడ మీరు యెరూషలేములోకి వెళ్ళటం చాలా కష్టమయ్యా, యెరూషలేము దేవుని మందిరము, పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది, దేవుని సన్నిధికి, దేవుని పట్టణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ యెరూషలేములోకి మీరు వెళ్ళాలంటే చాలా కష్టం, కాబట్టి ఏం చేద్దామంటే ఈ యొక్క రెండు బంగారపు దూడలు చేయించంట, ఒకటి దానిలో ఒకటి బేతేలులో పెట్టి మీరు అందరం వెళ్ళటం కష్టం, ఈ దేశం నుండి అంత దూరం ప్రయాణమై వెళ్ళాలంటే కష్టం, వర్షాలు వస్తాయి కష్టం, బురదలో వెళ్ళలేరు కాబట్టి అంత దూరం గుడికి ఏం వెళ్తారు, మీ ఇంట్లోనే మీరు దేవుణ్ణి ఆరాధించుకోండి. చాలాసార్లు పరిస్థితులు బట్టి ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చేటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. నీ జీవితం ఎట్లా ఉంది? నీ జీవితం ఎట్లా ఉంది? ప్రభు అయినటువంటి దేవుడు యెరోబాముని రాజుగా ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని ఏలవయ్యా వీళ్ళ సొత్తు అని చెప్తే, వీళ్ళకి రెండు విగ్రహాలు తయారు చేసి బంగారు దూడలు, ఐగుప్తు ఈ యొక్క దేవతలకి సాదృశ్యంగా కనబడుతున్నటువంటి రెండు దూడలు తయారు చేసి ఒకటి దానిలో ఒకటి బేతేలులో పెట్టి మీరు వెళ్ళి ఈ దేవతలను ఆరాధించండి, ఇవే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించింది, ఈ బంగారు దూడలకు ప్రార్థన చేశారా? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొర్ర పెడితే వాళ్ళ మొర్ర విని నిశ్చయంగా వాళ్ళని విడిపించడానికి ప్రభు అయినటువంటి దేవుడు ఆకాశం నుండి నేను దిగొచ్చి వాళ్ళ యొక్క మొర్ర వినానని చెప్పి ఆయన వాడిని విడిపిస్తే, మిమ్మల్ని విడిపించినటువంటి దేవుళ్ళు వీళ్ళే కాబట్టి ఈ దేవుళ్ళని మొక్కండి అని చెప్పి బంగారు దూడలను అక్కడ పెట్టినట్టుగా కనబడతా ఉంది. కొంచెం దూరం అయితే దేవుని సన్నిధి, ప్రార్థన వినటం ఆలస్యమైతే, లేకపోతే నువ్వు అనుకున్నది జరగకపోతే వెనక్కి తిరిగి చూస్తున్నావా? వెనక్కి తిరిగి చూస్తున్నావా? వీళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంటే, వాళ్ళు విడుదల చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు, ఈ దూడలు చేయించుకొని దూడలకి మొక్కటం మొదలుపెట్టారు. బహుశా ఈ దూడలకి బహుశా క్రైస్తవ దూడలేనవి. ఒకవేళ ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినటువంటి ఆ దేవతల పేర్లు మార్చేసి క్రైస్తవ పేర్లు పెట్టారవి దూడలకి, ఈ దూడలకు మొక్కండి, ఈ దూడలే మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో నీ జీవితం ఎట్లా ఉంది? ప్రేమైనటువంటి దేవుడిని ఏళ్ళ ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఈ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి, పాప బంధకాల నుండి, పాపపు సంఖ్యల నుంచి నేను విడిపించి ఇంత దూరం తీసుకొస్తే ఎక్కడో నశించిపోవలసినటువంటి నిన్ను ప్రేమించి దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆ యొక్క వాక్యం వినిపిస్తూ ఆ రాజ్యానికి వారసులు అవ్వాలని చెప్పి ఆ నిత్య స్వాస్థ్యమైనటువంటి పరలోక రాజ్యంలో చేర్చాలని చెప్పి నిన్ను చూస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూస్తున్నావా? మాటి మాటికి వెనక్కి తిరిగి చూసేటువంటి ఈ యొక్క స్వభావము, మానవ స్వభావము. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి చూస్తున్నారు, బంగారు దూడం చేయించుకున్నారు, దానికి మొక్కుతూ లేకపోతే గంతులేస్తూ తాగి తిని అల్లరి అల్లరి తొక్కున్నటువంటి ఆటపాటలుగా ఉన్నాయి వీళ్ళ యొక్క జీవితాలు. ఇటువంటి పరిస్థితుల్లో
నలభై దినాల తర్వాత ప్రభు అయినటువంటి దేవుడు తన యొక్క స్వహస్తంతో రాసినటువంటి ఈ యొక్క 10 ఆజ్ఞల రాతి పలకలను ఇచ్చి పంపుతా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం అయితే ఈ రాతి పలకల మీద 10 ఆజ్ఞలు చెక్కడం కాదు, కానీ ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాల్లో చెక్కాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఆలస్యం చేశాడు. ఇంతలో వీళ్ళ యొక్క జీవితాలు మారిపోయినాయి, వీళ్ళ యొక్క గమ్యం మారిపోయింది, వీళ్ళ యొక్క ఆలోచన విధానం మారిపోయింది. అయితే వీళ్ళు ప్రభు మీద తిరుగుబాటు చేసేటువంటి జీవితాలు ప్రారంభమైనాయి. ప్రభు అయినటువంటి దేవుడు ఈ 10 ఆజ్ఞలు రాతి పలక మీద చెక్కి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తా ఉన్నాడు. ఆయన ఉద్దేశం అయితే బానిసత్వం నుంచి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క ఆజ్ఞలు, దేవుని నిబంధనలు ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాల మీద చెక్కాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వాడిని విడిపించి తీసుకొని వచ్చాడు. అయితే ప్రభు అయినటువంటి దేవుని యొక్క చేతితో వ్రాయబడినటువంటి ఈ 10 ఆజ్ఞలు పట్టుకొని మోషే కొండ దిగి వచ్చాడు. ప్రభు అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తన యొక్క స్వహస్తంతో వ్రాసి ఇచ్చినటువంటి నిబంధనలువి. ప్రభు అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం అయితే రాతి పలకలు పెట్టుకొని వాటిని ఆరాధించడం కాదు, కానీ వాళ్ళ యొక్క జీవితాల్లో ఈ ఆజ్ఞలు పెట్టుకొని ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభు అయినటువంటి దేవుడు ఈ ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు. మోషేని సీనాయి కొండ మీదకి ప్రభు పిలిచింది అందుకే ఈ ఆజ్ఞలు ఇచ్చి పంపడానికి. మోషే దేవునికి, మానవులకి, దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మీడియేటర్గా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. మోషే కాదు కానీ ప్రభు అయినటువంటి దేవుడు ఈ యొక్క మానవులకి, లేకపోతే నశించిపోతున్నటువంటి తిరుగుబాటు చేసేటువంటి కృతజ్ఞత లేనటువంటి మానవులకి, ఈ యొక్క పరిశుద్ధులైనటువంటి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ప్రభు అయినటువంటి దేవుడు ఈ అవిధేయులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి, పరిశుద్ధులైనటువంటి దేవునికి మధ్యలో మోషేని ఏ రీతిగా ఏర్పాటు చేశాడు, అదే రీతిగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని మధ్యవర్తిగా ఏర్పాటు చేసి ఈ లోకానికి పంపించాడు. ఆ మధ్యవర్తి నీకు దేవునికి మధ్యవర్తిగా ఉండి నీ యొక్క ప్రార్థన తండ్రికి వినిపించేటువంటి వాడు ఉన్నాడు. అందుకే ఆయన సెలవులో వెళ్లాడుతూ నీ పక్షంగా నా పక్షంగా తండ్రి అనేటువంటి దేవుని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు క్షమించు ప్రభా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభా, పలానా బిడ్డ తెలియక అబద్ధమాడింది క్షమించు, తెలియక పొరుగు వాళ్ళ దాసిపడింది, తెలియక ఈ యొక్క దొంగతనం చేసింది, తెలియక తల్లిదండ్రుల్ని అపహాస్యం చేస్తూ ఉంది, క్షమించు ప్రభు అని చెప్పి నీ పక్షంగా ప్రభు అయినటువంటి దేవునికి యేసు ప్రభు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన మన పక్షంగా తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అదే ప్రభు మరొకరోజు రాబోతా ఉన్నాడు. ఈ ఆజ్ఞలు ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల్లాగా మేరతారో, ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుని మీద తిరుగుబాటు చేస్తారు, వాళ్ళ మీదకి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏ రీతికైతే ఉగ్రత వచ్చిందో, ఆ రోజు కొన్ని వేల మంది ఏ రీతికైతే ఈ యొక్క అగ్ని చేత నశించబడ్డారో, కాల్చివేయబడ్డారో, అదే రీతిగా ఎవరైతే దేవుని ఆజ్ఞలు మేరతారో, దేవునికి దూరంగా జీవిస్తారో, వాళ్ళ జీవితంలో మిగిలేదు కూడా అగ్నిగుండమే, భయంకరమైనటువంటి ఉగ్రత. దాని నుండి ఎవరు తప్పించలేరు. ప్రభునటువంటి దేవుడు ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుండి తప్పించడానికి ప్రభునటువంటి యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన కల్వరి శిల్వలో ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి ప్రభు నా స్థితి ఇది అని నువ్వు ఇప్పుడు చెప్పుకుంటే నిన్ను క్షమించడానికి, ఆయన నిత్య స్వాస్థ్యమైనటువంటి ఈ యొక్క నిత్య రాజ్యంలో నిన్ను చేర్చడానికి, నిత్య సంతోషంలో నిన్ను చేర్చడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి బాధ నుండి, ప్రతి విధమైనటువంటి దుఃఖం నుండి, ప్రతి విధమైనటువంటి రోగం నుండి నిన్ను విడిపించి ఆ నిత్య రాజ్యంలో నిత్య సంతోషంలో ప్రవేశపెట్టాలని చెప్పి ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తావా? ప్రేమగల మా తండ్రి, యేసే జీవాహారం అనేటువంటి ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. మీ కృపలో ఒక్కొక్కరి అవసరాలు మీరు తీర్చి మరి ప్రార్థిస్తా ఉన్నాం. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. చీకటిశక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి. నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరి జీవితాన్ని తాకండి, హృదయాలు తెరవండి, నీకిష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం అనుగ్రహించి నడిపించమని యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మీకు తోడయండి, నడిపించునుగాక. రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబిల్ ఇన్స్టిట్యూట్.
కొన్ని దశాబ్దాలుగా దేవుని పరిచర్యకై యువతి యువకులను సిద్ధపరుస్తున్న ఏకైక బైబిల్ కళాశాల. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆత్మీయమైన వాతావరణం, చక్కటి లైబ్రరీ, ప్రొజెక్టర్స్ తో కూడిన విద్యాబోధన, ఉచిత భోజనం, ఆకర్షణీయమైన స్టైఫండ్ కలదు. వివరాలకు సంప్రదించండి. రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబిల్ ఇన్స్టిట్యూట్, ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె. వివరాలకు 9573414243. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఆలోచిస్తున్నారా? అయితే పేద బడుగు బలహీన వర్గాల విద్యాజ్యోతి మా ఐఆర్ఈఎఫ్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఇమానుయేల్ రెబ్బా గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విద్యా సంస్థ ఐఆర్ఈఎఫ్, ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ద్వారా నిర్వహించబడుతున్న విద్యా సంస్థలు ఐఆర్ఈఎఫ్, జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సిబిఎస్ఈ సిలబస్, జాన్స్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్, రేపల్లె, ఉచిత విద్య, హాస్టల్ వసతి, రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్, కేవలం 20 రూపాయల ఫీజుతో అడ్మిషన్, ఉచిత హాస్టల్ వసతి, రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, కేవలం 30 రూపాయల ఫీజుతో అడ్మిషన్, ఉచిత హాస్టల్ వసతి, రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బిఎడ్, ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజు, రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ప్రభుత్వ నిబంధనల కంటే తక్కువ ఫీజు, రేపల్లె క్రిస్టియన్ ఐటిఐ, నామమాత్రపు ఫీజు, ఐఆర్ఈఎఫ్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ కాలేజ్, డిఎడ్, ఆరుంబాక, చిరుకుపల్లి, ఐఆర్ఈఎఫ్ ఇన్స్టిట్యూట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ కాలేజ్, డిఎడ్, రేపల్లె. కేజీ నుండి పీజీ వరకు అత్యుత్తమ విద్యాబోధన, అతి తక్కువ ఫీజులు, అత్యున్నతమైన శిక్షణ, సువిశాలమైన ప్రాంగణం, మంచి క్రమశిక్షణ, మంచి ఫలితాలతో ముందుకు కొనసాగుతున్న మా ఐఆర్ఈఎఫ్ విద్యా సంస్థలు. అడ్మిషన్లకు సంప్రదించండి. ఐఆర్ఈఎఫ్, ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె. సెల్ నంబర్స్ 9573414243 మరియు 9550784785. ఇప్పటి వరకు మీరు దేవుని వాక్యం విన్నారు. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్, యేసే జీవహారం, ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9573414243 9550 784 785. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. మీకు మా వందనములు.